విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి నమస్తే నేను జర్లస్ శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ న్యూస్ ఛానల్స్లో నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం ఢిల్లీలో తెలుసుకుంటాం తొరూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో బిఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి సత్యవతి రాథోడు సిరికొండ పోచంపల్లి పళ్ళ రావుల కవిత తదితరులు ఉన్నారట దసరాలోగా అందరికీ మాఫీ చేయాల్సిందే వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు ఏమైంది మంత్రులు ఎమ్మెల్యేలు నిలదీయాలి రేవంత్ మునగాడు కాదు మోసగాడు డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదట కాలేదని చెప్తుండ్రు వరదవాయితీలకు ఇచ్చిన హామీ ఏమైంది బతుకమ్మ చీరలు బాగాలేవని అన్నావు ఐదు వందలు ఇస్తానన్నావు ఏమయ్యాయి తొర్రు రైతు మహాదారులు మహా రైతు మహాదారు అారో హరీష్ రావు రాహుల్ ఇంటిని ముట్టడిస్తామని కూడా చెప్తుండ్రు రేవంత్ రెడ్డికి రైతులు ప్రజలంటే పట్టింపు లేదు రుణమాఫీ మీద తొలి సంతకం అన్నాడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడిండు అంతా మోసమే రైతు బంధు రుణమాఫీ పెన్షన్లు మహాలక్ష్మి అన్నీ చేస్తాడు ఇప్పుడు సప్పుడు లేదు దసరాలోపు రైతులందరికీ రెండు లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఏందని నిలదీస్తాము అని చెప్పి నిన్న తొర్రూరులో పాలకుర్తి కాన్స్టిట్యున్సీ తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావుకు సంబంధించిన ఏరియాది ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వచ్చి మొన్న ఓడిపోయింది త్వరూలో దాదాపు పదివేల మంది రైతులతోని పెద్ద ర్యాలీ తీశారు నిన్న రైతు రుణమాఫీ కానీ రైతులతోని పదివేల మంది జమయ్యారు పెద్ద మీటింగే వాస్తవంగా రైతు రుణమాఫీ పైన వాస్తవంగా ప్రభుత్వం చెబుతున్నది ఒకటి కింద గ్రౌండ్లో జరుగుతుంది ఒకటి అయితుంది చేస్తున్నాం అంటారు ఒక్క అడుగు ముందుకు ఆ రోజు ఏదైతే జూలై పద్దెనిమిది నాడు జూలై ఇరవై ఐదు నాడు జూలై ఆ మూడు దఫల్లో అయినాయో ఆగస్టులో అవి తప్ప మళ్ళీ ఇక నుంచి ఒక అడుగు కూడా ముందు పోవట్లే రెండు లక్షల లోపలే దాదాపు ఐదు లక్షల మంది పైకి ఉన్నారు వాళ్ళకే నాలుగు వేల కోట్లు పైన పడతాయని మంత్రి తుమ్మల నాయసరావు గారు చెప్పింది వాటికి దిక్కులేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు ఎన్ని వేల కోట్లు పడతాయి అనేది క్యాలిక్యులేషన్ లేదు వాళ్ళ దగ్గర సింపుల్ లాజిక్ వాళ్ళ దగ్గర క్యాలిక్యులేషన్ ఉండదా చెప్పలేరా లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది ఇక ఎన్ని వేల కోట్లు దానికి అవసరం అవుతుంది ఈ డేట్ రోజు మేము రిలీజ్ చేస్తాను మీరు పే చేసుకోండి అని చెప్పాలి కదా లేదు అంటే దానిపైన కమిట్మెంట్ లేదు మెయిన్ కాడ మన ఆర్థిక సోర్సు లేకనా లేదంటే కమిట్మెంట్ లేకనా కానీ ప్రధానంగా అయితే ఆర్థిక సోర్స్ లేదు ఖజానా ఖాళీ అయింది ఇస్తానన్నాం ఇయ్యలేదు అని చెప్తే పరువు బాధి గాడు దాన్ని ఆ ఫిగర్ని గుట్టు కూస్తున్నారు ఎంత అనేది చెప్పకుండా అది అట్లా ఉండగా రైతు బంధు గురించి అసలు మాట్లాడలేదు బతుకమ్మ చీరల విషయంలో చీరలు పక్కన పెడతాం వాటి ఇయ్యం ఐదు వందల రూపాయలు అనరు మంచిగానే ఉంది సంతోషం మహిళలు కూడా ఆశించారు ఆ చీరలు పనికిరాని చీరలు ఎందుకరే ఐదు వందలు ఇస్తే దసరాకి ఏదైనా మంచి వాళ్ళకి ఇష్టమైంది కొనుక్కోవచ్చు ఇంకొక ఐదు వందలు వేయసి అని అది లేదు దసరా వచ్చింది ఆల్రెడీ బతుకమ్మలు స్టార్ట్ అయ్యారు రెండవ తారీఖు నుంచి మరి నువ్వు ఇచ్చే ఐదు వందలు ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళు చీరలు కొనుక్కునేది ఎప్పుడు వాళ్ళు పండగ చేసుకునేది ఎప్పుడు ఏమన్నా అర్థం పార్దం ఉండాలిగా దసరా అయిపోతుంది ఇవాళ గ్రామాల్లో ఏమనుకుంటున్నారు కేసీఆర్ ఉంటే టెన్షన్కి వచ్చేయని అది రైతు బంధు కానీ దసరా కానుక కానీ ఏదైనాప్పటికీ ఇది మొత్తానికైతే ఢిల్లీలో తెలుసుకుంటారు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం వరంగల్ వచ్చి డిక్లరేషన్ ప్రటించినావు కదా ఏమైంది నీ డిక్లరేషను రైతు బంధు విషయంలో రైతు రుణమాఫీ విషయంలో అనేది వాస్తవం ఇది మీరు ఇచ్చిన డిక్లరేషన్కి అర్థం పర్థం లేకపోతుంది వరంగల్లోనే రైతు డిక్లరేషను కామారెడ్డిలో బీసీ డిక్లరేషను ఎడిపోయిన డిక్లరేషన్లు అసలు ఎంత దౌర్భాగ్యం అంటే దసరా చీరలకు సంబంధించి బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా ఇలా పండగ వచ్చిందనే సోయి ఉండాలి కదా వాళ్ళకి ఇస్తున్నాను ఐదు వందలు ఐదు ఇస్తే అయిపోతుంది కదా ఎంత మాస్ పబ్లిసిటీ అది మైలల్లో ఊరుకుంటారా రేపు కానీ లేదు ఢిల్లీ పోయి రేవంత్ ఇంటిని ముట్టడిస్తారట నమ్మించి వంచిచ్చారు వరంగల్లో ఫార్మా విద్యార్థిపై గ్యాంగ్ రేపట పాపం నమ్మించి వంచిచ్చారట అమ్మాయిని ముగ్గురు అరెస్టు ప్రేమను తిరస్కరించిందని పగబట్టి దారుణం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పెళ్లి పేరుతో యువతిపై అఘాయిత్యం జనగామలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఇది మొత్తానికి అమ్మాయిల వేధింపులకు సంబంధించి నమ్మించి వంచిచారట నమ్మించి వంచు అట్లా ఉంటారు నమ్మొద్దు మరి చూద్దాం ఇది ఎక్కడుందో వార్త ఇగో ఇది వేరువేరు చోట్ల యువతులపై లైంగిక దాడులు పెళ్లి పేరుతో ఒకరిని స్నేహం ముసుగులో మరొకరిపై ఆగాయిత్యం మేడ్చల్ మల్కాజిగిరా వరంగల్ జిల్లాలో ఘటనలు జనగామలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి లవ్ రిజెక్ట్ చేసిందని ఫ్రెండ్షిప్ ముసుగులో అగాయిత్యం చేసి చంపేశారట అందుకే నమ్మొద్దు అమ్మాయిలు అడ్డగోలుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ చెందిన తాటి శివరాజ్ కుమార్ అలియా జెట్టి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కినేపల్లిలోని బిట్స్ కళాశాల బీటెక్ ఇయర్ చదువుతున్నాడు శివరాజ్ కుమార్కు భూపాల్ పల్లిలో తన స్నేహితుడు పుట్టపాక శరద్ ద్వారా మూడేళ్ల క్రితం కిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ఓ కళాశాల చదువుతున్న యువత పరిచయం అయిందట కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పింది వాడు ప్రేమిస్తున్నాను నిరాకరించాక ఫ్రెండ్స్కి ఉంటాడు ఎంత అమాయకత్వం అయితే నమ్మించిండాడు ఫ్రెండ్స్కు ఉందానని ఉందామని చెప్పి శివరాజ్ కుమార్ తన స్నేహితులు వివేక్ మణిదీపులతో కలిసి కారులో ఆమె చదువుకుంటారు కళాశాల చేరుకున్నారు మాయ మాటలు చెప్పి ఆమెను బయటకు రప్పించి బలవంతంగా కారులో తీసుకెళ్లారు వరంగల్ బస్ స్టాండ్ సమీస సమీపంలోన క్రిస్టల్ వయో లాడ్జీలోకి తీసుకెళ్లి ముగ్గురు కలిసి లైంగిక దాడి చేశారట కళాశాల తెలిస్తే పరీక్షలు రాయనీరని భయం పడి ఎవరికీ చెప్పలేదు పరీక్షల అనంతరం తల్లికి చెప్పడంతో ఇది కథ అంత అయిపోయా ఇంకేముంటుంది ఈ ప్రేమ పేరుతోని స్నేహం పేరుతోని వంచారట ఇది వరంగల్ జిల్లాలో జరిగింది ఇంకోటి జనగామ జిల్లాలట మొత్తానికి ఇది ఒక వార్త నమస్తే తెలంగాణ సంబంధించి ఆంధ్రజ్యోతి ముప్పై మందికి పైగా కాల్పులతో దద్దరిల్లిన అబూజ్ మాడు నక్సల్ స్మృతి ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్ ముప్పై మందికి పైగా నక్సల్ స్మృతి చెందారట అతి భారీ ఎన్కౌంటర్ అట ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ తుపాకుల స్వాధీనం నెందూరు తులతులి అడవుల్లో మావోయిస్టుల సమావేశం ఇంటెలిజెన్స్ సమాచారం రంగంలోకి డిఆర్జీ ఎస్టీఎఫ్ ఐటీబీపీ బీఎస్ఎఫ్ పన్నెండు వందల మంది ఆపరేషన్ ఎదురుపడ్డ ఎదురుపడిన నక్సల్స్ ఇరు ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులట మొత్తం మీద ముప్పై మంది నక్సల్స్ మృతి చెందారు అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇంకా కూంబింగ్ జరుగుతూనే ఉండాలా మరి అఫీషియల్గా ఇంకా లెక్కలు వస్తే కానీ తెలిసింది ఇది ఒక వార్త కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం పనిచేసి పనిచేస్తే గుర్తింపు దానికి నేనే ఉదాహరణ మరో పదేళ్ళు అధికారంలో ఉండేది కాంగ్రెస్సే రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది డిఎస్ఏ ఎప్పటికీ ఆయన గురువుగానే భావిస్తాను రేవంత్ ఆధ్వర్యంలో హామీలన్నీ నిర్వహిస్తాం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాదులో సన్మానం భారీ బహిరంగ సభ నిజామాబాదు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు పదవీ స్వీకారం చేశాక మొట్టమొదటిసారి ఆయన సొంత జిల్లా వెళ్ళిండు పెద్ద ఎత్తున స్వాగతం పలికారట పెద్ద బహిరంగ సభ చేశారు కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం పని చేసిన వారి గుర్తింపుకి నేనే ఉదాహరణ అతి సామాన్య కార్యకర్త నుంచి ఇవాళ పీసీసీ స్థాయికి ఎదిగినా కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైద్ది అని చెప్పి చెబుతుండ్రు దాంతోపాటు డిఎస్ఏ డి శ్రీనివాసే నాకు రాజకీయ గురువు అని కూడా చెప్పిండు ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతిషం నుంచి ఈనాడు చూద్దాం ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్ అట అందరికీ కలిపి ఒక సంఖ్య విడివిడిగా మరొకటట తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన తొలుత రేషను మహాలక్ష్మి తర్వాత ఇతర పథకాలు అనుసంధానం చేస్తారట దీనికి ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందట డిజిటల్ కార్డ్స్ ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం అడావుడి చేస్తూ మరి అది ఏ పద్ధతిలో ఇస్తారో అది ఎంతవరకు సక్సెస్ అయింది చూడాలా దాంట్లో ముందు రేషన్ కార్డు అట మహాలక్ష్మి తర్వాత మిగతా పథకాలని దానికి అనుసంధానం చేస్తారట ఇది ఒక వార్త ఇచ్చారు పాత బండిని తుక్కు వేస్తే కొత్త వాహనానికి రాయితీ ఇస్తారట రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ద్విచక్ర వాహనాలకు వెయ్యి నుంచి ఏడు వేల వరకు రాయితీ అంటే అది డిస్కౌంట్ వస్తుందట కార్లకైతే పదిహేను వేల నుంచి యాభై వేలట గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి కూడా మినహాయింపు ఎవరైనా పాత బండ్లు ఉంటే ఎక్స్పైర్ అయినాయి డేట్ ఎక్స్పైర్ అయి ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ గడువు అయిపోయినాయి వాటిని తుక్కుకిస్తే అంటే క్యాన్సిల్ చేసేసి రిజిస్ట్రేషన్ ఇస్తే టూ వీలర్కి అయితే వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల వరకు కొత్త బండి కొనేటప్పుడు కన్సెషన్ ఇస్తారట కార్లకు అయితే పదిహేను నుంచి యాభై వేల వరకు కన్సెషన్ ఇస్తారంటే ఈ ఎక్స్పైర్ అయిన బండ్లు కూడా రోడ్ల మీద దిప్పి యాక్సిడెంట్లు అయితేనే కాబట్టి ప్రభుత్వం ఒక ఈ రాయితీ ఇచ్చే కార్యక్రమాన్ని ఒక స్కీమ్ని పెడుతుంది వాస్తవంగా ఎక్స్పైర్ అయిన బండ్లు బ్రేకులు ఫెయిల్ కావడం రకరకాల ఇబ్బందులతో యాక్సిడెంట్లు అయితే కాబట్టి వాటిని నిర్మూలించే కార్యక్రమానికి ఇది ఒక రాయితీ పేరుతోని కొంత ముందుకు తీసుకురావడానికి చూస్తుంది ఇది ఇవాళ రేపు ఉత్తర్వుల్లో వస్తాయట ఆర్డర్స్ హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం ఆధారాలు లేకుండా అక్రమంగా కూల్చున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా కేఏ పాల్ పిటిషన్ పై హైకోర్టు కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు హైడ్రా కూల్చివేతలను ఇమీడియట్ గా ఆపాలి జియో నైన్టీ నైన్ ని రద్దు చేయాలని కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పిటిషన్ వేసింది హైకోర్టులో ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అక్రమంగా కోలుస్తున్నారంటే చెప్తారో ఆధారాలతో ఏమైనా ఆలోచిస్తాం అని చెప్పి ప్రభుత్వానికి ఏం కౌంటర్ ఏం చే ఏమని చెప్పింది దాని మీద స్టే అని చెప్పింది నైంటీ నైన్ జీవో పైన హైడ్రా కూల్చివేతల పైన ఆ స్టే ఇస్తే మళ్ళీ ఇబ్బంది అయింది ఎందుకంటే ఆధారాలు ఏమున్నాయి తేండి జెన్యున్గా కోల్చకుండా అక్రమంగా ప్రభుత్వం ఇళ్లమైన బాడి కూలుస్తుంది అని ఆధారాలు పెట్టమంటే మరి ఆయనకు ఆధారాలు దొరకలేదా ఎందుకంటే చాలామంది ఇళ్ళు పోయేటోళ్ళు చెప్తున్నారు మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు పర్మిషన్స్ ఉన్నాయి మాకు కరెంటు బిల్లులు ఉన్నాయి నల్ల బిల్లు ఉన్నాయి అని చెప్పి అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అప్రూవల్స్ ఉన్నాయి అయినా కూల్చున్నారని ఆ అప్రూవెల్లో హైకోర్టుకు పెడితే మరి ఆపేది ఆయన పెట్టలేదట సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయలేదుగా ఆధారాలు లేకుండా మేము కూల్చివేతలను ఆపలేమని చెప్పి హైకోర్టు చెప్పింది కాకపోతే పిటిషన్ అయితే పెండింగ్లో ఉంది టైం ఇచ్చారు ఏది ప్రభుత్వానికి కౌంటర్ ఇవని నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే నేనే గులుస్తా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేక తన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని వెల్లడి కేవీపీ రామచంద్రరావు పల్లమరాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వీళ్ళ ఫామ్ హౌజ్ల పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న ఫామ్ హౌజ్ని అయితే కోరట్లే పేద ప్రజలు ఎండలపై కొత్త రేవంత్ రెడ్డి పుళ్ళో ఆయన దానిపై నిన్న మాట్లాడి రేవంత్ రెడ్డి కూడా ఒక రంగా కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ను కూడా కోలవాలి గడిచిన కేసీఆర్ ప్రభుత్వంతో లైజినింగ్ మెయింటైన్ చేసిండు అటు పల్లం రాజు కానీ కేవీపీ కానీ ఆయన అని ఆయన అధిష్టానం దగ్గర చెప్పినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళు కేసీఆర్తోని సంబంధాలు కొనసాగుతున్నాయి కొనసాగిని కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే నిర్ణయాలు చేశారు అప్పట్లో పదేళ్ళ పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో కాబట్టి వాళ్ళే కూడా అక్రమంగా ఉన్నాయి కోల్చాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒక రంగ పొరపత్యాలు వచ్చినాయి కేవీపీ ముఖ్యమంత్రికి అనేది బయట చర్చ అందుకే ఆయన నిన్న లేఖ రాసిండు పదే పదే కేవీపీకి ఉంది కోల్చాలని ముఖ్యమంత్రి అనే బదులు నేనే లెటర్ రాస్తున్నా ఉంటే బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉంటే నా ఖర్చుతో కొలుస్తా గుర్తించండి వచ్చి ఆఫీసర్లను పంపించు అని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇస్తూ లెటర్ రాసిండు అంటే మొత్తానికి కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కొత్త గ్యాప్ చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన అయితే బఫర్ జోన్లో ఉంటే నేనే గురిస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడపేరు రావద్దనట ఇది ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రిని బెదిరించినట్టే లేక ఇది ఒక వార్త దిశకు సంబంధించి వెలుగుకు సంబంధించి సాక్షిద్దుద్దాం జూబ్లీల్స్ అక్రమాలు ఫుల్ అట సహకార హౌసింగ్ సొసైటీలో అవకతకులు స్వలాభం కోసం పాలకవర్గంలోని కొందరు స్కెచ్ చట్టాలను ఉల్లంఘిస్తూ కొత్తగా సభ్యత్వాలకు ఆహ్వానం సొసైటీలో లబ్ధి పొందని వారు పది శాతానికి మించొద్దని నిబంధన ఇప్పటికే స్థలం రాని వారు ముప్పై శాతానికి పైన అయినా మరో ఎనిమిది మంది చేసుకునేందుకు ప్లాను ఐదు లక్షలు కడితే సభ్యత్వం అంటూ ప్రచారం తెర వెనక అనాధికారిక రియల్ ఎస్టేట్ వ్యాపారం సొసైటీ పాలకవర్గం తీర్నేస్తూ కొందరు సభ్యుల కరపత్రాలు అయినా వెనక తగ్గని పాలకవర్గం ప్రతిపాదిత వెంచర్ నమూనాట మొత్తానికి జూబ్లీల్స్ సొసైటీ అనే ఒకటి ఉంది ఎప్పటి నుంచో ఉంది అది దాంట్లో సభ్యత్వాలకు నాంది పలికారట పాలకవర్గంలోని కొంతమంది సభ్యులు దాదాపు ఎనిమిది వందల మందిని చేర్చుకునేందుకు ప్లాన్ చేశారట అసలు వాళ్ళ బైలాలో ఏముందంటే ఇప్పుడున్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్లో పది శాతానికి లోపే ఉండాలి లబ్ధి పొందనోళ్ళు అప్పటిదాకా కొత్త వాళ్ళని తీసుకోవద్దని పది శాతం లోపే ఉండాలి లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువ ఉండాలి కానీ ఇలా లబ్ధి పొందన వాళ్ళు ఇంకా ముప్పై శాతం ఉండడు పెండింగే ఇంకా లబ్ధి పొందన వాళ్ళే ముప్పై శాతం ఉన్నాక మళ్ళీ ఎనిమిది వందల మందిని తీసుకొని ఎవరి మీద పెడతా తీసుకొచ్చు అనేది వాళ్ళ ఆలోచన కరపత్రాలు వేశారట దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది రియల్ ఎస్టేటు మంత్రాంగం యంత్రాంగం వ్యవహారం ఉంది అందుకే ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఐదు లక్షలు తీసుకొని ఎనిమిది వందల మంది కొత్త సభ్యులను తీసుకొని మళ్ళా పాత సభ్యులు ఆల్రెడీ ఉన్న మిగిలిపోయిన ముప్ప ముప్పై శాతం మంది సభ్యులు ఉన్నారట ఎట్లాంటి బెనిఫిట్ రాకుండా సభ్యులుగా ఉన్నారు ఓనీ డెబ్బై శాతం మందికి బెనిఫిట్ అయితే ఆ ముప్పై శాతం మంది నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేయబోతున్నారు కాబట్టి అని కరపత్రాలు వచ్చినట అక్రమాలు ఫుల్గా ఉన్నాయట ఎన్ఐసి చేతికి ధరణి ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగినన్న టెర్రాసిస్ కంపెనీ గడువు సీజీజీ టీఎస్ ఆన్లైన్ ఎన్ఐసీలు అప్పగించే ప్రతిపాదనలపై చర్చ ఎన్ఐసికి ఇవ్వడం మేలన్న సీనియర్ ఐఏఎస్ ఐఏఎస్ఎల్ కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు భూ రికార్డులు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి ఇస్తారట ధరణిని ఇప్పటిదాకా టెర్రాసిస్ అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చింది కేసీఆర్ ఆయన పరిపాలన కాలంలో మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తుల వివరాలను ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టిన ఫారెన్ ప్రైవేట్ కంపెనీకి కడదకూడదు కాదు దాన్ని తీసి మన దేశానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళకి అప్పచెప్పాలని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సూచించారట కమిటీ ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తుందట అది ఒక మంచి పని ఎందుకంటే ఎవడికో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్ప ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తుల వివరాలు తప్పు కదా అది చేసేది కేటీఆర్ కేసీఆర్ చేసిన రచ్చలో ఇదొకటి వాళ్ళు చేసిన రచ్చ వాళ్ళు చేసిన పెంటలో ఇది ఒక పని అందుకే ఇన్ని అవకతవకల ధరణిలో ఉన్నాయి ఒకడ భూమి ఒకడు రాయటం భూమిని నాలవర్ ల్యాండ్ అని రాయటం భూమిని లావుని పట్టా అని రాయటం పట్టా అని పట్టా అని రాయటం చెరువులని పట్టా అని రాయటం కుంటల్ని అని రాయటం ఇవన్నీ ఇగో వాళ్ళ వలన ఇది సాక్షి పేపర్కి సంబంధించి వర్గీకరణ సవాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం అంతా కాంగ్రెస్ లోకల్ లీడర్లలో అలజడి లేచిందట వర్గీకరణ సవాళ్ళు కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి లోకల్ లీడర్లో ఒక రకంగా అలజడి లేచింది ఎందుకంటే మందకిష్టమాదిగా నిన్ను ఒక పిలిపించిండు ఈ నెల తొమ్మిది నాడు నిరసన కార్యక్రమాలు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు తీయంగా చెబుతుండే చేతలు లేవని మాటలు తీయంగా ఏంటంటే ఆగస్టు నాడు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది ఎస్సీ వరికి కానీ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛిస్తున్నాం వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అని చెప్పి ఆ రోజే సాయంత్రం బయటకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు అందరికంటే దేశంలో ముందు తెలంగాణని అమలు చేస్తాం ఎస్సీ వరకు కాడని ఇంతవరకు మళ్ళీ ఆ రోజు మాట్లాడిన మాట ఇంతవరకు గుర్తు లేదు మర్చిపోయాడు దానిపైన అందుకే తీయడం మాట మాట్లాడి తీయగా కానీ చేతలు లేవు మోసం చేస్తాడు అని చెప్పి వాళ్ళు ఈ నెల తొమ్మిది నాడు ఒక పిలిపిచ్చారు నిరసన తర్వాత ఈ నెల పదిహేను కూర్చొని మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారట ఇది ఒక ఉద్యమం ఉధృతం అయితే తెలంగాణలో మాదిగల కమ్యూనిటీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు దీని ఎఫెక్ట్ పడింది వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఏమీ లేదు ఆలస్యం అవుతుందంటే మందకృష్ణ ఉద్యమ దిశగా ఆయన ఆలోచన కమిటీ కమిషన్ల తీరుతో అసంతృప్తి అవకాశాలు చే చేజారుతున్నాయనే బాధ జాప్యంతో మరింత అన్యాయమైన డౌటు ప్రతిపక్షాలు టేకప్ చేస్తాయనే సందేహాలు మాజ కమ్యూనిటీ నేతల్లోనూ చర్చలు లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ జ్యుడిషియల్ కమిషన్ ముందు ముందు జాగ్రత్త చర్యలో భాగమైన సర్కార్ స్పష్టకరణ అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోకూడదనే ఆలోచన ఆగిపోకూడదనే ఆలోచన మంచిదే కానీ ఎక్ససైజ్ చేయాలి కదా అసలు లేదు కదా వాళ్ళు ఇప్పుడు ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు ఏం చదువుతుండ్రు అన్ని భర్తీ అయితేనే ఉద్యోగాలు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అన్నింటిలో మేము నష్టపోతాం అన్నీ అయిపోయాక ఇస్తే సుఖమే ఉంది కాబట్టి ముందు ఇవ్వండి మాకు స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీ పిల్లల మా కోట మాకొద్ది వద్ది ఉద్యోగాలు నింపుతుండ్రు వాటిల్లో మా కోట మాకు వద్ది అన్ని భర్తయాక మళ్ళీ ఎప్పుడు నింపుతో తెలోని ఐదేళ్ళకు వస్తాయి మళ్ళీ కాబట్టి మాకు ముందు ఇస్తే మీరు అన్నపత్తులో అందరికంటే అత్యంత ముందుగా మేమే ఇస్తామండి అది ఇస్తే అయిపోద్ది అనేది వాళ్ళు తీయట మాటలు అయితే చెప్తుండట గ్రూప్ వన్పై పై తీర్పు రిజర్వు వెల్లడించిన హైకోర్టు ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని గతంలో పిటిషన్ తప్పుడు ప్రశ్నలు ఎస్టీ రిజర్వేషన్ల పై మరికొన్ని సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం గ్రూప్ వన్ పైన పెద్ద ఎత్తున కేసులు పడ్డాయి గ్రూప్ వన్ ప్రిలిమినరీలో తప్పులు తడకుంది దాన్ని రద్దు చేయాలని చాలా క్వశ్చన్స్ తప్పించారని ఒకటి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు పైన కూడా పోయారట దానిపైన తీవ్రంగా వాదోపవాదాలు లేదని కోర్టు నిన్న ఆర్డర్స్కి పెట్టుకుంది తీర్పుకు రిజర్వ్ చేసింది మరి ఆ తీర్పు ఏమొస్తుందనే దాన్ని బట్టి ఈ అక్టోబరు లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇరవై ఒకటి ఏమో ఆ ఎగ్జామ్ యొక్క భవిష్యత్ ఏంది ఎగ్జామ్ జరిగిద్దా లేదా అనేది ఇక దీని తీర్పుని బట్టి ఉంటుంది ఒకవేళ నిజంగానే ప్రిలిమ్స్ రద్దు అయిందంటే ఇక మెయిన్స్ ఎగ్జామ్ ప్రశ్నార్థకమే ఇక ఉండదు ఇక ప్రిలిమ్స్ రద్దు అయ్యాక ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఫిల్టర్ అయిన అభ్యర్థులు ఎగ్జామ్ ఎయిట్ రాస్తారు ఇక ఆ ఎగ్జామ్ లేనప్పుడు కాబట్టి ఏం జరిగింది తీర్పు ఏమవుద్దో చూడాలి పండగ ముందు మరి ఏం శాఖిస్తారు గ్రూప్ వన్ ఉంటుందా రద్దు అయిందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా పంటల బీమా సబ్సిడీ పథకాలను అమలు చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చెప్తుంటే రుణమాఫీ పూర్తి కాగానే రైతు రైతు భరోసా అట ఎప్పుడైతే పూర్తి మరి అంటే సమాధానం లేదు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఇరవై ఐదు మధ్య చాలా క్లియర్గా చెప్పిండు రైతు భరోసా ఇప్పట్లో లేదు రుణమాఫీ పూర్తి అయ్యాక పూర్తి ఇప్పుడు కాదు ఎందుకు కాదు అంటే రెండు లక్షల లోపు రుణాలు రుణాలున్న దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పైన అవసరమైతున్నాయి ఐదు లక్షల మంది దాకా ఉన్నారట వాళ్ళకి సంబంధించి ఎంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాలే డబుల్ వేసే కార్యక్రమం స్టార్ట్ చేయాలి మరి రెండు లక్షల పైన ఉన్న అసలు ఎంతమంది ఉన్నారు ఎన్ని వేల కోట్లు అవసరం అవసరమైంది అనే లెక్కలు తీయలే బయటికి చెప్పట్లే ఇప్పుడు ఏడ పూర్తి అయితే అక్టోబర్ వచ్చింది ఇప్పుడు రేపు నవంబరు డిసెంబర్ వస్తే మళ్ళీ రబీ సీజన్ కూడా వద్దే ఖరీఫ్లో వేయాలి రైతు భరోసా రబీలు కూడా వేసే పరిస్థితి లేదు సింపుల్గా ఆయన ఏం చెబుతుండే రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా అన్నారు రైతు భరోసా విషయంలో రైతులతోని ఒక ఆట ఆడుకుంటుంది ప్రభుత్వం ఒకసారి ఏం చెప్తారు అసెంబ్లీలో చర్చ పెట్టాలి దానిపైన మంత్రివర్గ ఉపసంగం వేసిన అని చెప్పే మరి మంత్రివర్గ ఉపస ఉపసంగం ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా అసెంబ్లీలో చర్చ పెట్టేది ఎప్పుడు మళ్ళీ ఈ కథ ఏంది రైతు రుణమాఫీ కాగానే రైతు భరోసా ఏంది అంటే ఏదో ఒక రకంగా మతలబు తప్పించుకునే మతలబు వాయిదాలు వేసే పద్ధతి తప్ప దీంట్లో నిజం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది మీరు స్పష్టత ఉంటే మేము మంత్రివర్గ సబ్ కమిటీ వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాము దాని రిపోర్ట్ రావాలి రిపోర్ట్ రాగానే అమలు చేస్తాం అనాలా లేదు అసెంబ్లీలో చర్చ అసెంబ్లీ సమావేశాలు పెట్టగానే చర్చ పెట్టి వెంటనే అమలు చేస్తాం అనాలి ఈ కొత్తది తీసుకుంటాం రుణమాఫీ పూర్తి కాగానే దానికి దీనికి లింక్ ఏంది రుణమాఫీ పూర్తిగాను రైతు భరోసాకి ఏమైనా లింక్ ఉందా రుణమాఫీ రుణమాఫీ అయితే రైతు భరోసా రైతు భరోసా అయితే ఇది అయితేనే అది ఇవ్వాలని ఉందా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేటోళ్ళు తీసుకునే వాళ్ళు కొంతమంది రుణాలు లేని వాళ్ళు ఉంటారు అందరికీ రైతు భరోసా అందరికీ రైతు రుణమాఫీ ఉండదు కదా ప్రతి రైతుకి రుణమాఫీ అవసరం లేదు ప్రతి రైతు రుణం తీసుకోడు కానీ ప్రతి రైతు రైతు భరోసా అవుతుంది వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇట్లా చెప్పి విధి విధానాలు ఖరారు చేయకుండా డొంక తిరుగుడు మాటలు చెప్తున్నారు ఇది రైతు భరోసా సంబంధించి ఎల్ ఆ త్వరితగా పరిష్కరించాలి నెలాఖరులోపు కొత్త ఆరు చట్టం అమలు దసరాకు ఇళ్ళు అర్హులైన పేదలను వెంటనే గుర్తించాలని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తుండూ ఎల్ఆర్ఎస్ను త్వరత కలిసిన పరిష్కరించాలట ఎప్పుడో తీశారు బయటికి మళ్ళీ ఇవ్వాలి గుర్తొచ్చింది మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ ఎప్పుడు గుర్తొద్దు ఎట్లుందంటే ప్రభుత్వం పనితీరు వాళ్ళ గుర్తు వచ్చినప్పుడు ఓళ్ళు వేసినప్పుడు దాని గురించి మాట్లాడుతారు సమీక్షిస్తాను మళ్ళీ మళ్ళీ మర్చిపోతే మళ్ళీ ఎప్పుడో ఓళ్ళు వేసినప్పుడు మాట్లాడతాను ఇక అదే ఉంది రైతు భరోసా కానీ ఎల్ఆర్ఎస్ కానీ కథ కానీ ఏదైనా మరి అది ఎడిపోయిందో తెలవట్ల నెల రోజులు అయింది ఎల్ఆర్ఎస్ గురించి చర్చ అయిపోయాయి అవుతుందండ్రి ఇంతవరకు అడ్రస్ లేదు ఇది నెలాఖరులోపు ఆరు ఆరు చట్టం వద్దట ఇందరం ఇల్లు వస్తాయట దసరాకి ఇక దసరాకి వచ్చేది ఎప్పుడు అయిపోయాయి దసరా నడతనే ఉండే నాలుగు రోజులు అయితే దసరా పోద్ది అయిపోయాయి పండగ అయిపోయాయి ఇది దిశకు సంబంధించి అమల్లోకి హైడ్రా ఆర్డినెన్స్ అట గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వానికి ఉపశమనం ఈ నెల మూడవ తేదీన రాష్ట్ర సర్కార్ గెజెట్ రిలీజు ఆర్డినెన్స్లోని ఆబ్జెక్టివ్స్పై రాజ్భవన్ సంతృప్తి చట్టబద్ధత లేదంటూ హైకోర్టులో పలు పిటిషన్లు పద్నాలుగుల విషయాలలో ఆర్డినెన్స్ విషయాన్ని కోర్టుకు వివరించను ఏజీ కథం అయిపోయా అమల్లోకి హైడ్రా ఆర్డినెన్స్ వచ్చిందట ఒకవైపు గగ్గోలు పెడతాడ జనాలు రేవంత్ రెడ్డి మా ఇళ్లపాయకి బుల్ పంప మాకు మా బతుకులు మమ్మల్ని బతుకునేవి నువ్వు కానీ మా ఉన్న ఇంట్లో మమ్మల్ని ఉన్నాయి ఉన్న ఇంట్లో మేము కట్టుకొని ఇంట్లో మమ్మల్ని ఉన్నాయి ఎందుకు మమ్మల్ని రోడ్డును పడేసే కార్యక్రమం చేస్తూ నువ్వేదో ఇంధ్ర మళ్ళీ ఎత్తా లేదంటే ప్రజాపాలన ఎత్తనాను పోగా మాకు ఉన్న వాటిని గుంజుకునే కార్యక్రమం చేయొద్దని వాళ్ళు ఒకవైపు గగ్గోలు పెడుతుంటే ఆర్డినెన్స్ తెచ్చారు గవర్నర్ ఆమోదం అయింది గెజిట్ వచ్చింది ఇప్పుడు ఈ గెజిట్ గురించి రేపు ఏం చేస్తారంటే కోర్టులో హైకోర్టులో ఉన్న కేసులల్లో ఆల్రెడీ దీనికి అన్ని పవర్స్ ఉన్నాయని చెప్పి చెప్తారు అయిపోయాయి అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏం చేయలేము ఆర్డినెన్స్తో తీసుకొచ్చారు కాబట్టి అని కోర్టు అన్నదనుకోండి వన్స్ గత మళ్ళా టెన్షన్ మళ్ళీ బీపీలు షుగర్లు హార్ట్ అటాకులు బాధితులు టెన్షన్ పడతారు పాప హైదరాబాదులో మూసీ రివర్ ప్రాంతం హైడ్రా ఏరియాలో ఉన్నవాళ్ళు టెన్షన్ ఎక్కడ ఏ రాత్రి ఏం జరిగింది ఎప్పుడు ఏం జరిగింది ఎప్పుడు అని తెలవ తెలవని పరిస్థితుల్లో టెన్షన్ పడుతున్నారు ఇంకో టెన్షన్ మొదలైంది ఇప్పుడు ఇది దిశకు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ